ఈరోజు యూసుఫియన్ దర్గా నుంచి ఇక్కడ నుంచి ప్రారంభోత్సవం చేస్తున్నాం. జాంబాగ్ డివిజన్ నుంచి స్టార్ట్ అయిన ఈ పాదయాత్ర ప్రజల్లో నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ రోజు పేద ప్రజల కోసం ఎప్పుడూ అండగా నిలబడిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రత్యేకంగా ఇక్కడ పూజలు జరిపి ఈ డివిజన్ లో కూడా మళ్ళీ ప్రారంభోత్సవం చేసాం పాదయాత్ర. ఇదే కాకుండా వేరియస్ సమస్యలతో ఈరోజు అల్లాడుతున్న తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ రోజు మతతత్వ రాజకీయాలు ఒకటే అయితే ఈరోజు నిరుద్యోగం పెద్ద సమస్య. దాంతో పాటు నిజంగా కూడా నిత్యావసర సరుకుల ధరలే గాని పెట్రోల్ డీజిల్ ధరలే గాని దీంతో పాటు ఏ దాంట్లో కూడా సంతృప్తి పరని ప్రజలు ఈ రోజు లక్షల వేల కోట్లు అప్పు మా నెత్తి మీద రుద్ది నెత్తికి 2-2 లక్షల రూపాయలు అప్పు పెట్టిన ఈ ప్రభుత్వాన్ని పక్కకు దించాలే గద్దె దించాలే అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అందరు ప్రజల సంక్షేమం కోరుకొని సంతోషంగా ఉండాలంటూ ఈ రోజు ప్రార్థన చేసుకుంటూ ఈ రోజు ఇక్కడ నుంచి మా పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాం. కొన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ కి అనుకూలంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందంట, లేకుంటే బీఆర్ఎస్ వాళ్ళు మేము 3వసారి అధికారంలోకి రాబోతున్నామని వాళ్ళు చెప్తున్నారు. ప్రజలు పెద్ద నిర్ణయం తీసుకున్నారండి, ఏమంటే ఖచ్చితంగా కూడా వీళ్ళని పక్కకు నెట్టాలని చెప్పి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ దోచుకు దీని ఈరోజు కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రమే బాగుపడ్డది. అక్కడ చూసినట్టయితే బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ ఇక్కడ ఎవరు కూడా ప్రజలకు పెద్దపీట వేయలేదు. నిజంగా పేద ప్రజల సంక్షేమం కోరిందా ఏ ప్రభుత్వం అన్నా? ఆయననేమో ప్రైవేటైజేషన్ చేస్తాడు బీజేపీ. ఈరోజు అన్ని కూడా మేము సంపాదించిన ఆస్తులన్నీ అమ్ముకుంటూ ప్రజలందరికీ కూడా నిత్యావసర సరుకుల ధరలన్నీ పెంచుకుంటూ జిఎస్టీలు వ్యాట్లు డిమానిటైజేషన్ ఇవన్నీ చేసుకుంటూ ఈరోజు ప్రజల నడ్డు విరుస్తున్న వాళ్ళకు ఓట్లు వేస్తారా? లేకపోతే ప్రజల సంక్షేమం అంటూ మేము 6 గ్యారంటీలతో ముందుకొచ్చాం. మహాలక్ష్మి స్కీమ్ తోటి 500కే సిలిండర్ అని చెప్పాం, 2500 మహిళలకు ఖాతాలో వేస్తానని చెప్పాం. దాంతో పాటు బస్సులో ఎక్కడ కూడా తెలంగాణ ట్రావెల్ చేస్తే వాళ్ళకి ఎక్కడ కూడా టికెట్ ఉండదని కూడా మేము ఖచ్చితంగా మహాలక్ష్మి స్కీమ్ తో చెప్పాము. ఫస్ట్ గ్యారంటీ, సెకండ్ గ్యారంటీ వచ్చి గృహజ్యోతి కింద 200 యూనిట్లు కరెంటు ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఫ్రీ ఇస్తానని కూడా చెప్పాం. ఇదే కాకుండా ఈరోజు పిల్లలు చదువుకోకుండా నిరుద్యోగులు ఎక్కువైపోయారు. చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నట్టయితే మీరు చూసినట్టయితే టీఎస్పీఎస్ఏ కానీ పేపర్ ఎస్ఎస్సి పేపర్ లీక్సే కానీ ఇవన్నీ కూడా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు నాశనం చేసే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. కాబట్టి ఎవ్వరు కూడా వాళ్లకు పట్టం కట్టాలని చెప్పి వాళ్ళు మాత్రం కోరుకోవట్లేదని చెప్పారు. అందుకే మేము ఫీ రియంబర్స్మెంట్ కార్డు కూడా తెచ్చాం యువ వికాసం కింద. దాంతోపాటు ఆరోగ్య భద్రత కోసం 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ తెచ్చాం. గతంలో ఆరోగ్యశ్రీ ఉండే 108 ఉండే. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, మా వైపు ముగ్గు చూపుతున్నారంటే ఈరోజు పేద ప్రజలకు ఒక్కరికి పెన్షన్ ఇస్తున్నారు కానీ 1200 సిలిండర్. ఈరోజు మేము కొట్లాడంగా 200 రూపాయలు బీజేపీ తక్కువ చేసింది. ఎవరికి పిచ్చం వేస్తాడండి? 400 రూపాయలు ఉన్న సిలిండరు 1200 పెంచి 200 తక్కువ చేస్తే ఎవరన్నా చెవులో కమలం పువ్వు ఎవడు పెట్టుకోడు, పెట్టారు. ఈరోజు ఈసారి వస్తే బీజేపీని బీఆర్ఎస్ని ఖచ్చితంగా తరిమి కొడతామని చెప్తున్నారు. మేము చేయూత పింఛన్ ఇద్దరికి కూడా 4000 ఇస్తానని చెప్పి మాటిచ్చాం. ఇంట్లో ఇద్దరు వృద్ధులుంటే ఇద్దరికి 2000 పింఛన్ ఇస్తాం. ఇదే కాకుండా రైతులకు కూడా పెద్దపీట వేసి ఈరోజు రైతులకు 15000 ఇస్తూ కౌల రైతులకు కూడా 12000 ఇస్తూ మళ్ళీ కూడా అదనంగా ప్యాడీ క్రాప్కి 500 రూపీస్ ఇస్తానని చెప్పి ప్రకటించాం. సో ఇవన్నీ కూడా రాగానే మేము ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు సంవత్సరం లోపటిస్తాం, 6 నెలల లోపట గ్యారంటీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి ఖచ్చితంగా డంకపదంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు గ్యారంటీ స్కీమ్స్ ప్రజల్లోకి వెళ్తుంది. కొంతమంది టికెట్లు రాని వాళ్ళు కూడా గాంధీ భవన్ పైన దాడి చేయడము నిరసన తెలియజేస్తుండ్రు. పిసిసి అధ్యక్షుడు మీ రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నా ఆరోపణలు వస్తున్నాయి కదా? తప్పుడు సమాచారం అండి. టికెట్లు అమ్ముకోవడం కాదు, ఎవరి కిస్మత్లో ఏముంటుంది నేను అనుకోలేదు. వాస్తవంగా చూసినట్టయితే నేను ఖైరతాబాద్ నుంచి పెట్టుకున్నాను, నాకు ఘోషమేలు ఇచ్చారు. కానీ ఇక్కడ చూసినట్టయితే మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు అందరు కూడా నాకు పెద్ద పట్టం కడుతున్నారు. ఎవరి కిస్మత్లో ఏముంటుంది అనేది ఎవరు చెప్పలేడు. కాబట్టి మేము ఒకటే మాట చెప్తున్నాం, అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఒకే విధంగా ఉన్నాం. మనం అందరం కూడా అన్నదమ్ములం. ఈ రోజు అవకాశం రాకపోవచ్చు, రేపు నామినేటెడ్ లో కూడా పెద్దపీట వేస్తానని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలందరూ కూడా ఏఐసిసి అగ్రనేతలు చెప్తున్నారు. దానికి కట్టుబడి ఉండాలి. కానీ ఇప్పటికే కాదు కదా, ఈ ఒక్క టికెట్తో కాదు కదా, అట్లంటే నాకు ఎమ్మెల్సీ రాలేదు, స్టేట్ ఉమెన్ కమిషన్ రాలేదు, అట్లా అని చెప్పి నేను అసంతృప్తితో ఎప్పుడు మెట్ల మీద కూర్చోలేదే. ఖచ్చితంగా కొట్లాడతాం. మన తమ్ముళ్ళందరూ కూడా నిరుత్సాహపడొద్దని చెప్పి మెసేజ్ ఇస్తున్నాను మీ వేదికగా. అందరికీ కూడా పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో. మన ప్రభుత్వం మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే నామినేటెడ్ పదవులు మన తమ్ముళ్ళ ఖచ్చితంగా వస్తాయని చెప్పి ఆశపడుతున్నాను. కర్ణాటకలో అధికారంలోకి వచ్చారు, ఎక్కడ ఎలాంటి అభివృద్ధి అనేది చేయట్లేదు. మీ పిసిసి అధ్యక్షుడి నియోజకవర్గంలోనే నిరసనలు తెలియజేస్తున్నారు కదా?
कर्नाटक इंप्लीमेंट चयलेना अड़कली चूसक बहुटदी ना इपू मेमच्छा आर पद आर ग्यारंटी ईद ग्यारंटी अच्छा नाग आल इंप्लीमेंटेशन अंत बीजेपी का बीआरएस दोचकोनी खजाना खाली जैसी कोई टाइम कावाल कदा కొంచెం టైం కావాలి కదా ఆ టైం అనేది మాకు ఇవ్వాలి అదికి ఆ టైం అనేది ఖచ్చితంగా కొంచెం టైం పడుతది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా అన్ని స్కీమ్స్ అందరి పేద ప్రజలకు వస్తాదని చెప్పి గంటాపదంగా ఈ వేదికగా తెలియజేస్తున్నాను।